ఇక రెండు గవర్నర్ వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ ఇది సెటిల్డ్ క్వశ్చన్ ఇండియా నా కొన్ని దశాబ్దాల క్రితమే శంషీర్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్తూ గవర్నర్ కు అసలు ఏ రకమైన అధికారాలు లేవు భారత రాజ్యాంగంలో గవర్నర్ నో ఫంక్షన్స్ అని ఎంత క్లియర్ గా సుప్రీం కోర్టు చెప్పిందంటే ఈవెన్ రాజ్యాంగ నిర్ణాయక సభలో అంబేద్కర్ చెప్తారు గవర్నర్ ఫంక్షన్స్ ఏంటి అని చర్చ జరిగితే అసలు గవర్నర్ కు ఫంక్షన్స్ లేవు అంటారు అసలు గవర్నర్ కు అధికారాలు కాదు బాధ్యతలు లేవు మరి గవర్నర్ ఏం చేయాలి గవర్నర్ అనే వ్యక్తి మంత్రిమండలి సలహా సంప్రదింపుల మేరకే నడవాలి పొద్దున పెసరెడ్డి ఉప్మా తినాలి అంటే కావాలంటే తినొచ్చు అక్కడ సీఎం అడ్వైజ్ అవసరం లేదు కానీ బిగిపా ఏ పని చేయాలన్నా తన వ్యక్తిగత పనుల మీద ఖచ్చితంగా ఏడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైనే పని చేయాలి ఇది భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది సుప్రీం కోర్టు శంషీర్ సింగ్ కేసులో రఘుకుల తిలక్ కేసులో అనేక కేసుల్లో భారత ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కేసులో అనేక కేసుల్లో పదే పదే తీర్పులు మన గవర్నర్లు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం రాజ్భవన్ రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు రాజ్భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రినే విమర్శిస్తారు రాజకీయ పరమైన జోస్యాలు చెప్తారు ఆఖరికి తెలంగాణ గవర్నర్ ఏమన్నది నేను గనక అసెంబ్లీ సమావేశాలు జరపమని ఫైల్ పై సంతకం చేసి ఉండకపోతే ఏమయ్యేది శాసనసభకు అసలు అమ్మా నీకు అధికారమే లేదన్నా ఒకవేళ నువ్వు సంతకం పెట్టకపోతే మేమే జరుపుకుంటాం శాసనసభ నువ్వెవరు అసలు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది రాష్ట్ర ప్రభుత్వం రేపు తెలంగాణ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని భావిస్తే తొలగించే హక్కు రాష్ట్ర ప్రజలకు మీ గవర్నర్ మేము ఎన్నుకోలేదు మాకు తొలగించే హక్కు లేదు అలాంటప్పుడు నీవు ఎలా అధికారాన్ని చెలాయిస్తావు ఇక కేరళలో గవర్నర్ అయితే శృతి మించి ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాశాడు ఫలానా ఫైనాన్స్ మినిస్టర్ పైన నేను విశ్వాసాన్ని కోల్పోయాను అని అసలు ఈయనెవరు విశ్వాసాన్ని కోల్పోవటానికి దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాడు నాకు విశ్వాసం ఉంది అని చెప్పి పంపించాడు నువ్వు కోల్పోవచ్చు నేను కోల్పోలే అంటే ఏమైంది ఏం కాదు ఇప్పటికేం కాదు ఐఎమ్ విత్డ్రాయింగ్ మై ప్రెషర్ అంటారు ఈయనకేదో ప్రెషర్ ఉన్నట్టు నీ ప్రెషర్ తో సంబంధం ఏంటి అంటే ఇంత ఓపెన్ గా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే గవర్నర్లు దేశంలో ప్రతి రాష్ట్రంలో మనకు బీజేపీ పాలించని రాష్ట్రాల్లో కనబడుతున్నారు మరి ఇంత బహిరంగంగా రాజ్యాంగం పైన దాడి చేస్తున్నారు అందువల్ల ఈ గవర్నర్ వ్యవస్థ రెండో